సైబర్ నేరగాళ్లు కొత్త తరహాలో దోపిడీకి దిగుతున్నారు. మారుతున్న కాలానికి అనుగుణంగా రోజుకో కొత్త పుంతలు తొక్కుతూ నేర ప్రవృత్తిని అప్డేట్ చేస్తున్నారు. తాజాగా పెట్రోల్ బంకులో పనిచేస్తున్న అమాయక సిబ్బంది ఉద్యోగులను టార్గెట్గా స్వైపింగ్ మిషన్ల ఆప్షన్లను ఆసరాగా చేసుకుని సైబర్ నేరగాళ్లు దోపిడీకి పాల్పడుతున్న ఘటన ఉమ్మడి నల్గొండ జిల్లాలో చోటు చేసుకుంది. నల్గొండ జిల్లా వ్యాప్తంగా పలు పెట్రోల్ బంకుల్లో పనిచేస్తున్న అమాయక సిబ్బందిని లక్ష్యంగా చేసుకుని నేరాలకు పాల్పడుతున్న 5 ముఠా సభ్యులను మిర్యాలగూడ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి 180,000 రూపాయలను స్వాధీనం చేసుకున్నట్లుగా డీఎస్పీ రాజశేఖర్ తెలిపారు. గతంలో పెట్రోల్ బంకులో పనిచేసిన స్వైపింగ్ మిషన్లపై అవగాహన పెంచుకున్న ఏపీలోని పల్నాడు జిల్లాకు చెందిన ముఠా ఈ తరహా మోసాలకు పాల్పడుతున్నట్లుగా గుర్తించామన్నారు. వీరు దోపిడీ ఎలా చేస్తారో డీఎస్పీ వివరించారు. హాస్పిటల్ ఖర్చుల కోసం డబ్బులు అత్యవసరంగా కావాలంటూ పెట్రోల్ బంకుల వద్ద క్రెడిట్ కార్డు స్వైపింగ్ చేసి కావలసిన డబ్బులు తీసుకుని వీఓఐడి అనే ఆప్షన్ ద్వారా తిరిగి తమ ఖాతాల్లోకి డబ్బులు కొట్టేస్తున్నట్లుగా తెలుస్తోంది. సూర్యాపేట, మిర్యాలగూడ, నల్గొండ ప్రాంతాల్లోని పలు పెట్రోల్ బంకుల్లో ఈ తరహా సైబర్ నేరాలకు పాల్పడుతున్నట్లుగా చెప్పారు. ఇటువంటి నేరగాళ్ల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు. వెళ్ళి వీళ్ళ దగ్గర ఉన్నటువంటి కార్డు ఇచ్చి స్వైప్ చేస్తాం అమౌంట్, మాకు కొంత హార్డ్ కాష్ కావాలని అక్కడ పెట్రోల్ ఆపరేట్ చేసే పంప్ ఆపరేట్ చేసే బాయ్స్తో మాట్లాడతారు. వాళ్ళకి 2% 3% వాళ్ళకి కమిషన్ అని చెప్పి వీళ్ళు కార్డు స్వైప్ చేస్తారు. చేసిన తర్వాత పాపం పెట్రోల్ ఆపరేటర్స్ క్యాష్ కౌంట్ చేసుకునే క్రమంలో ఆ మిషన్ కాసేపు వీళ్ళు ఆపరేట్ చేసి ఆ వైడ్ అనే యాప్షన్ ద్వారా మళ్ళీ వీళ్ళ అకౌంట్లోకి అమౌంట్ ట్రాన్స్ఫర్ చేసేస్తారు. జనరల్గా వాళ్ళకి ఏంటంటే ట్రాన్సాక్షన్ సక్సెస్ఫుల్ అని వస్తే ఆ బంక్ వాళ్ళు అమౌంట్ ఇలా దాంట్లోకి వచ్చిందని అనుకుంటారు. ఆ తర్వాత ఈవినింగ్ జనరల్గా అకౌంట్స్ చూసుకున్నప్పుడు ఆ అమౌంట్ మిస్ అవుతుంది. చాలామంది దీంట్లో రిపోర్ట్ చేయలేదు. ఆ బంక్ ఓనర్స్ ఓపెన్ చేస్తారని కొంతమంది రిపోర్ట్ కూడా చేయలేదు. ఇట్లా మాకు రిపోర్ట్ అయిన కేసులు లేదు. దీనికి సంబంధించి వేములపల్లి పోలీసులు గతంలో ఒక కేసు రిజిస్టర్ కావటం వల్ల దాని మీద ఇన్వెస్టిగేషన్ చేసే క్రమంలో వీళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది.